మేము అనేది ఏంటంటే ఉందా లేదా సంబంధం ఉందా లేదా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మేము ఒకవేళ తప్పుడు ప్రచారమే చేస్తే మీరు అది విచారణ చేయండి, మా మీద విచారణ చేపట్టండి. మీకేం అధికారం ఇచ్చారు మొబైల్ ఫోన్లు సీజ్ చేయడానికి? ఇది ఎక్కడ కొత్త సంస్కృతి? ఇగోండి, సరే ఉట్టిగా ఫోటో దిగినరా, లేదు టైం పాస్ ఫోటో దిగిరా, నేనే చెప్తున్నా మమ్మల్ని రేపటి దినమంటారు మేమే మార్పింగ్ చేసిర్రా, గో ఫర్ ఇట్, కోర్టుకెళ్దాం చెప్తున్నాను కదా, నేను కోర్టుకు వెళ్తాను. మీరు ఎట్లా ఇప్పుడు నా మొబైల్ ఫోన్ను సీజ్ చేసారు కాబట్టి నేను పిటిషన్ పెడతాను, నేనే చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. మేమేమైనా ఎడిటింగ్ చేసినామా అంటే పెట్టండి, ఫోరెన్సిక్ వాళ్ళకి పంపించండి, ఇది ఒరిజినల్ రిపోర్టో కాదో, సంబంధాలు ఉన్నాయో లేవో తెలుస్తుంది. అరే ఎవరెవరో రాష్ట్రంలో ఏది చేసినా కూడా కేసీఆర్ గారికి ముడిపెట్టారు కదా, మరి ఇక్కడ అనుగుల మహానందరెడ్డి గారు ఏదైతే కోర్టు చెప్పిందో ఆయన మంచి ఇవ్వండి ఇది కనబడుతున్నది, చేయండి మా మీద విచారణ. కానీ హౌ ఆర్ యూ జస్టిఫైంగ్ దాని బేసిస్గా మేము మొబైల్ ఫోన్స్ సీజ్ చేస్తామంటే రేపటి దినం జర్నలిస్టులు మీరెన్నో వార్తలు వేస్తారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది చిన్న విషయం కాదు. ఇందులో కేస్ కంప్లైనెంట్ ఎవరు? వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు. మొన్న బేగంపేట్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు సమావేశం అయినరు అని ఒక పత్రిక రాసింది. ఆ పత్రిక మీద కేసేసింది ఎవరు? సేమ్ మహేష్ గౌడ్ గారు. అంటే రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి గారు వారి గాంధీభవన్లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారిని వాడుకొని పోలీస్ని వాడుకొని ఇవాళ మీరు ప్రశ్నించే గొంతుకలు అంటారా, లేకుంటే మేము రేస్ చేస్తున్నదా అంటారా? ఇప్పుడు మీడియా చేస్తున్నది జర్నలిజం, ఒక పత్రిక రాసింది దాని గురించి. ఇక చంద్రబాబు నాయుడు గారి సమావేశం ఎంతసేపు అయింది అదంతా క్లారిటీ ఇవ్వాలి, క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి. వాళ్ళ గాంధీభవన్లో లేకుంటే ప్రభుత్వం నుంచి ఇంకెవరన్నా అధికారులు లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. లేదండి, చంద్రబాబు నాయుడు గారికి ఇంతసేపు ఉన్నారు, ఇద్దరు కలిసి ఛాయ్ తాగిర్రో కాఫీ తాగిర్రో లేకుంటే ఎవరికెవరు బ్రీఫ్ చేసుకున్నారో, ఐఎమ్ బ్రీఫింగ్ యూ బ్రదర్ అని మాట్లాడుకున్నారో అది వాళ్ళు చెప్పాలి. కానీ పోలీస్ కేసు వేస్తారా న్యూస్ పేపర్ మీద? చేసింది మహేష్ గౌడ్ గారే. ఇవాళ కూడా పోలీస్ కేసు వేసి ఫోన్ సీజ్ చేపించింది కూడా మహేష్ గౌడ్ గారే. ఇవన్నీ జరుగుతున్నాయి కూడా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్స్తోనే ఇవాళ ఒక పత్రిక మీద జరిగింది, రేపు ఇంకో పత్రిక మీద అవుతుంది, ఇవాళ ఒక పార్టీ వాళ్ళ మీద జరిగింది, రేపు ఇంకొకళ్ళ మీద అవుతుంది. ఇదేనా మీరు చెప్పుకున్న ప్రజాస్వామ్యం? సిగ్గుపడుతుంటారు ఇంద్రమ్మ, లేదంటే గర్విస్తున్నారు కావచ్చు, గర్వంగా ఉన్నట్టున్నది. నా బిడ్డ ఇందిరాగాంధీ గారు చూసి నా బిడ్డ సేమ్ 1975 లాగానే చేస్తున్నాడు, దానికంటే మెరుగ్గా చేస్తుండను అనుకుంటున్నారు కావచ్చు రేవంత్ రెడ్డి గారిని చూసి.